దుబ్బాక ఉప ఎన్నిక నగారా మోగింది. పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ ను ఓడించాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తూ ఉండగా మరోసారి ఈ నియోజకవర్గాన్ని తమ ఖాతాలోనే వేసుకోవాలని గులాబీ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. కొందరైతే గత కొద్ది రోజులుగా ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు అనేది ఒకసారి మనం సమీక్షించినట్లయితే అధికార పార్టీ టీఆర్ఎస్ కు ఈసారి ఈ ఉప ఎన్నిక అంత ఈజీగా కనిపించడం లేదు. ముందు నుంచి టీఆర్ఎస్ ఖాతాలోనే ఉండిపోయిన దుబ్బాక నియోజకవర్గం ఇప్పుడు కూడా ఎలాగైనా కైవసం చేసుకోవాలని కల్పిస్తోంది. కానీ ఆదిలోనే అధికార పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. అధికార పార్టీ టీఆర్ఎస్ లో అప్పుడే కొంపట్లు మొదలయ్యాయి. నిన్నటి వరకు కూడా అధికార పార్టీలో ఉన్న మాజీ మంత్రి చెరకు ముత్యం రెడ్డి కొడుకు చెరకు శ్రీనివాసరెడ్డి ఒక్కసారిగా పార్టీ ఫిరాయించారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయి ఇప్పుడు ప్రత్యర్థి అభ్యర్థి అయ్యారు. దీంతో ఇక్కడ రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. 2009 ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసిన చెరుకు ముత్యం రెడ్డి విజయం సాధించారు. 2014లో సోలిపేట రామలింగారెడ్డి బరిలోకి దిగి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో మరోసారి సోలిపేట రామలింగారెడ్డి విజయపు బాట ఎగరవేశారు. ఈసారి ప్రధాన పార్టీల నుంచి పోటీ తీవ్రంగా ఉండడంతో ఈ ఉప ఎన్నికను అధికార పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీఆర్ఎస్ గెలుపు కోసం అన్ని రకాల ప్రయత్నాలు ప్రారంభించింది. గతంలో సిద్దిపేటలో అనుసరించిన 100 ఓటర్లకో ఇన్ఛార్జ్ వ్యూహాన్ని దుబ్బాకలో కూడా అమలు చేయడానికి రంగం సిద్ధం చేసేసింది. నియోజకవర్గంలోని 8 మండలాల్లో మొత్తం 1,97,428 మంది ఓటర్లు ఉండగా 100 మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఏకంగా 19,000 పైచిలకు మంది టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను ఇన్ఛార్జిలుగా నియమిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న మంత్రి హరీష్ రావు సిద్దిపేట నుంచి పార్టీ కేడర్ ను దుబ్బాక రప్పించారు. ఇక అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పెండింగ్ పింఛన్ల క్లియరెన్స్, కళ్యాణ లక్ష్మి చెక్కులతో సహా పాయలాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన టీఆర్ఎస్ పెద్దలు ఇక ఇప్పుడు ఇతర పార్టీ నేతలకు గాలం వేయడం ప్రారంభించారు. గ్రామాల వారీగా ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రభుత్వ వ్యతిరేకతపై ఆశలు పెట్టుకుని విజయంపై కన్నేసిన కాంగ్రెస్ బీజేపీ లీడర్లు గులాబీకి ధీటుగా ప్రచారానికి రెడీ అయిపోయారు. టీఆర్ఎస్ రూపొందించిన మైక్రో ప్లాన్ లో భాగంగా దుబ్బాకలో నియమించిన టీఆర్ఎస్ ఇన్ఛార్జిలు తమకు కేటాయించిన 100 మంది ఓటర్లతో రోజు టచ్ లో ఉంటున్నారు. ఓటర్లతో నిత్యం మాట్లాడటమే కాకుండా ఉదయం సాయంత్రం వేళల్లో వారి ఇళ్లకు వెళ్లి ప్రచారం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. తమకు కేటాయించిన ఓటర్లంతా పోలింగ్ రోజు వారి ఓట్లు వేసేలా చూడాల్సిన బాధ్యత కూడా ఈ ఇన్ఛార్జిలకి అప్పగిస్తూ ఉన్నారు. ప్రచార సమయంలో 100 ఓటర్లకు సంబంధించిన పూర్తి అవసరాలను ఇన్ఛార్జిలే పర్యవేక్షిస్తారు. ఈ విధానం వల్ల పోలింగ్ శాతాన్ని పెంచడంతో పాటు తమకు అనుకూలంగా ఓటింగ్ జరిగే వ్యూహంతో టీఆర్ఎస్ దూసుకుపోతుంది. ఇందుకు సంబంధించి ఆయా బూతులలో 100 మంది ఓటర్ల వివరాలు, వారి ఫోన్ నంబర్ల జాబితాలను ఇన్ఛార్జిలకు అప్పగించారు. ఇక ఇప్పటికే దుబ్బాక మున్సిపాలిటీ మండల పరిధిలోని గ్రామాల్లో ఇన్ఛార్జిలు రంగంలోకి దిగగా మిగిలిన మండలాల్లో ఎంపిక కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచార బాధ్యతలను భుజాన ఎత్తుకున్న మంత్రి హరీష్ రావు అన్ని తానై వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా ఇంటి ప్రచార కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక రూపొందించారు. అయితే దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు అంత ఈజీ కాదనే ప్రచార నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఇక రామలింగారెడ్డి ముద్దుతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ముందు నుంచి ఆ టికెట్ ను ఎవరికి కేటాయిస్తారా అని అధికార పార్టీలో ఆసక్తి నెలకొంది. ఉద్యమం ప్రారంభం నుంచి రామలింగారెడ్డి యాక్టివ్ గా ఉన్నారు. పార్టీలో కీ రోల్ పోషించారు. దీనికి తోడు 2 సార్లు నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఆయన మృతితో ఆయన కుటుంబానికి టికెట్ ఇస్తారా లేదంటే మరే క్యాండిడేట్ నైనా సెలెక్ట్ చేస్తారా అని అనుకున్నారు. ఈ క్రమంలో చాలా మంది పేర్లు వినిపించాయి కూడా. ఇక రామలింగారెడ్డి భార్యను సుజాతను అభ్యర్థిగా ప్రకటించారు. సుజాతను ప్రకటించడంపై కేసీఆర్ స్ట్రాటజీ కూడా అందరికీ అర్థం కాకుండా ఉంది. రామలింగారెడ్డిపై ఆది నుంచి ప్రజల్లో పార్టీలకు అతీతంగా అభిమానం ఉంది. దీనికి తోడు ఆయన హఠాన్ మరణం అందరినీ కలిచివేసింది. ఆయన ఫ్యామిలీలోనే టికెట్ ఇస్తే ఇటు సింపతి కూడా వర్కౌట్ అవుతుందని కేసీఆర్ అభిప్రాయం. సింపతితో బయటపడొచ్చని సుజాతకు టికెట్ ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికను అంత ఈజీగా వదిలిపెట్టడం లేదు. ఒక విధంగా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల రెఫరెండం అని చెప్పాలి. హుజూర్ నగర్ ఓటమితో ఆయన ఇప్పటికే పిసిసి పదవి కోల్పోవలసి ఉండేది. ఆ పార్టీ వర్గ పోరు కుమ్ములాటల కారణంగా ఇప్పటికిప్పుడు తప్పించి మళ్లీ ఎవరికి ఇవ్వాలో తెలియక ఉత్తమ్నే కొనసాగిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. కాబట్టి ఈసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో గనక కాంగ్రెస్ విజయం సాధిస్తే మున్ముందు గ్రేటర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అవి పూర్తయ్యే వరకు కూడా ఉత్తమ్ కు పిసిసి పదవికి వచ్చిన డోకా ఏమీ ఉండదు. ఇక కాంగ్రెస్ పార్టీలోకి నిన్ననే మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కొడుకు చెరుకు శ్రీనివాసరెడ్డి చేరిపోయారు. గాంధీ భవన్ వేదికగా ఆయన కాంగ్రెస్ కనులవా కప్పుకున్నారు. దుబ్బాక దొమ్మాట అభివృద్ధి కోసం ముత్యం రెడ్డి నిరంతరం కృషి చేస్తారని చెప్పుకొచ్చారు. ఇది ఒక విధంగా కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశమని చెప్పాలి. ముత్యం రెడ్డికి ఆ నియోజకవర్గంలో ఎంతవరకు పలుకుబడి ఉందో అందరికీ తెలిసిందే. దానిని క్యాష్ చేసుకోవడంతో పాటు ముత్యం రెడ్డి గతంలో చేసిన అభివృద్ధి పనులను కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. దీనికి తోడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరో అస్త్రాన్ని కూడా ఎంచుకుంది. అదేమిటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ ఈ స్కీమ్ పై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో అసంతృప్తి
నెలకొంది. తాము కష్టపడి కొనుక్కున్న జాగాలకు పన్ను కట్టడం ఏంటని ఫైర్ అవుతున్నారు ప్రజలు. ఇప్పటికే కాంగ్రెస్ కూడా ఒక ప్రకటన చేసింది. తాము అధికారంలోకి వస్తే పైసా ఫీజు లేకుండా భూములను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించింది. దీంతో ప్రజల ఆలోచన కాంగ్రెస్ వైపు మళ్ళుతుందని ఆ పార్టీ ఆశ. ఇక కాంగ్రెస్ సైతం గ్రామానికి ఒక ఇన్ఛార్జిని నియమించింది. దుబ్బాక నియోజకవర్గ పరిధిలో మొత్తం 149 గ్రామాలకు గాను ఒక్కో ఇన్ఛార్జిని నియమించి ప్రచారం నిర్వహించేందుకు వ్యూహాలు రూపొందిస్తూ ఉన్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే రఘునందన్ రావును ఆ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించారు. రఘునందన్ రావు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసి 3వ స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత ఎంపీ అభ్యర్థిగాను పోటీ చేసి ఓడిపోయారు. దీంతో అప్పటి నుంచి రఘునందన్ రావు క్యాడర్ను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. అడ్వకేట్ గా మంచి వక్తగా రఘునందన్ రావుకు మంచి పేరుంది. నియోజకవర్గంలో చాలా వరకు పరిచయాలున్నాయి. వాస్తవానికి బీజేపీ నుంచి ఈ బయ్యలక్షణంలో పోటీ చేసేందుకు చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ టీఆర్ఎస్ కు దీటైన నాయకుడు కావాలని, దీనికి తోడు రఘునందన్ రావు 2 నెలలుగా ప్రజాక్షేత్రంలో ఉండడంతో అధిష్టానం కూడా టికెట్ ఆయనకే ఖరారు చేసింది. ఇక ఫైనల్ గా చెప్పాలంటే ఇప్పటికే చాలా సార్లు ఎన్నికల్లో ఓడిపోయిన రఘునందన్ రావు పై సింపతి ఉందని ఆ పార్టీ భావిస్తోంది. ఒక్కసారైనా సింపతి వర్కౌట్ కాకపోతుందనే నమ్మకంతో ఉన్నారు బీజేపీ అధికారులు. ఇక అటు రఘునందన్ కూడా ప్రజలను ఇలానే కోరుతూ ఉన్నారు. ఇక మరోవైపు టీఆర్ఎస్ మైక్రో ప్లానింగ్ తో పాటుగా బీజేపీ ప్రచార వ్యూహాలను రూపొందిస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ చేయాల్సినంత కూడా కాంగ్రెస్ చేస్తూ ఉంది. ఈ దుబ్బాక ఉప ఎన్నిక మాత్రం అన్ని పార్టీలకు రెఫరెండం కానున్నాయి. ఇక్కడి ఫలితాలతోనే ఫ్యూచర్ ఏంటనేది తేలనుంది. ముందు గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో ఈ ఎన్నికల్లో మరోసారి గులాబీ గుబళిస్తుందా, ప్రజాక్షేత్రంలో వస్తున్న వ్యతిరేకతతో డమాలని పడిపోతుందా, మరోవైపు ప్రజలు కాంగ్రెస్ కు స్నేహహస్తం అందిస్తారా లేక హ్యాండ్ ఇస్తారా, ఈసారైనా ఈ ఉప ఎన్నికల్లో కమలం వికసిస్తుందా లేక వాడిపోతుందా తేలాల్సి ఉంది. మరి ప్రజల అభిప్రాయం ఏమిటో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా వ్యక్తం చేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.